జమీకుంటి పురపాలక సంఘంలో వార్డు కౌన్సిలర్లతో వివిధ శాఖలతో సమీక్ష సమావేశం మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఖాళీ ప్రదేశాలలో చెత్తా చెదారం లేకుండా శుభ్రం చేయాలని, డ్రైనేజీలు ఎక్కడ పూర్తి కాలేదో అవి కూడా సత్వరమే పూర్తి చేయాలని ఈటెల అన్నారు. త్రాగునీటి సమస్యల పరిష్కారానికి సత్వరమే కృషి చేయాలని, మారుతినగర్లో కూడా త్రాగునీరు సమస్య తీరాలని, శ్మశాన వాడక కోసం దాదాపు 2 ఎకరాల స్థలంలో కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈటెల రాజేందర్ ఆదేశించారు. అంతకుముందు ఆయన నాయని చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించారు. పనుల్లో ఆలస్యం జరుగుతున్నందుకు అధికారులపై ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో బాలుడి అపహరణ కలకలం రేపింది. కిడ్నాప్ దందంతో ఉలిక్కిపడ్డారు టీటీడీ అధికారులు. తల్లివుడి నుంచి బాలుడిని కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. 7 ఏళ్ల క్రితం జరిగిన 2 కిడ్నాప్ ఘటనలు మరొక ముందే మహారాష్ట్రకు చెందిన 7.5 వయసు గల వీరేష్ అనే బాలుడిని అపహరించారు గుర్తు తెలియని వ్యక్తులు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చెందిన ప్రశాంత్ దంపతులు వసతి గదులు దొరకక తిరుమలలోని మాధవ నిలయం వద్ద ఉన్న మండపంలో విశ్రాంతి తీసుకుంటూ నిద్రలో జారుకున్నారు. నిద్రలేసి చూసేసరికి తమ కుమారుని కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో తల్లిదండ్రులు బాబు ఆచూకీ కోసం వెతకక ప్రయోజనం లేకుండా పోయింది. బాబు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బోర్డు పిలిపించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తల్లిదండ్రులు గాఢ నిద్రలో ఉన్న విషయాన్ని గుర్తించి వీరేష్ ను దుండగులు అపహరించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాబు అజిక కోసం పోలీసులు మరియు విజిలెన్స్ అధికారులు 2 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను బయటపెట్టారు పోలీసులు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఎస్పీ రంగనాథ్ ఆదేశాల మేరకు డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 2 టన్ పరిధిలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 162 బైకులు, 16 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 11 మంది రౌడీ షీటర్లను అదుపులో తీసుకుని విచారించి మొదలు పెట్టారు. ఈ కార్డన్ సర్చ్ లో సిఐలు, ఎస్ఎల్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మిర్యాలగూడ 2 టన్ పొల్యూషన్ పరిధిలోని సీతారాంపురం ఏరియాలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ లో ఒక డిఎస్పీ గారు, అదేవిధంగా 4 సిఐలు, 16 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ 20 మంది, దాదాపుగా 130 మంది కానిస్టేబుల్స్ ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇంటింటికి తిరిగి వాళ్ళ యొక్క హౌస్ తనిఖీలు మరియు వారితోటి మాట్లాడడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ లొకాలిటీకి, అదేవిధంగా టౌన్లో కూడా, ఇతర ఏరియాలో కూడా వెహికల్ చెకింగ్లో 162 వెహికల్స్, 2 వీలర్స్, అదేవిధంగా ఒక 16 ఆటోలు, అదేవిధంగా 11 మంది రౌడీ షీటర్లను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మా ఎస్పీ గారు ఏవి రంగనాథ్ గారి ఆదేశం మేరకు ఈరోజు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలలో నమ్మకం, పోలీసులు మరి మీద, పోలీసుల మీద ప్రజల్లో నమ్మకం కలిగించడం, అదేవిధంగా ఎవరైనా నేరము చేస్తే తప్పకుండా నేరస్తుడు పట్టుబడతారనేది కూడా, నేరస్తుల్లో కూడా ఒక నమ్మకం కలిగించడానికి, ప్రజల్లో మరి పోలీసుల పట్ల సద్భావం పెరగడానికి ఫ్రెండ్లీ పోలీసుల భాగంగా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గద్వాల మండలంలో గుర్రంగడ్డ బ్రిడ్జ్ నిర్మాణానికి 9.09 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు. సంగ్ర చెరువు దగ్గర 1.75 కోట్ల నిధులతో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా గుర్రంగడ్డ వద్ద నిర్మాణాన్ని సంగ్ర చెరువు దగ్గర పార్కు పనులను పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లు ఆదేశించారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గుర్రంగడ్డ గ్రామంలో బ్రిడ్జి లేక గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని, వారి స్థితిగతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో తెలుసుకుని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, వారి సమస్య పరిష్కారానికి ఈ రోజు బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేశామని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పడవలో ప్రయాణించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బిఎస్ కేశవు, ఎంపీపీ శుభాన్ పాల్గొన్నారు.